హలో అండి, వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. మరి ఈరోజు నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ కోవిడ్, అంటే ఈ లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ 7 మంత్స్ తర్వాత నేను మెట్రోలో ట్రావెల్ చేస్తున్నా. అంతకుముందు ఆఫీస్కి రెగ్యులర్గా మెట్రోలో వెళ్ళేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఈ 7 మంత్స్ తర్వాత కోవిడ్ లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడే వెళ్తున్నా. వెళ్ళడానికి కొంచెం భయం వేసింది, ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్గా వెళ్ళి రావచ్చు మనం. సెల్ఫ్ ప్రికాషన్స్ అనేవి మస్ట్. అలాగే ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు. చాలా అవేర్నెస్ అనేది ఉంది, వచ్చింది పబ్లిక్కి అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మెట్రో స్టేషన్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా జనాలు కూడా ఏమీ లేరు. అండ్ టైం టు టైమ్ ఆ పబ్లిక్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు స్పెసిఫిక్గా ట్రైన్స్లో కొన్ని మార్కింగ్స్ ఇచ్చారు. ఆ మార్కింగ్స్ ప్రకారమే వాళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ నుంచోటం అట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కువ స్టాండింగ్ అనేది లేదు, మార్కింగ్స్ ప్రకారం మాత్రమే అక్కడ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నట్టుగానే ఉంది. అండ్ మనం సెల్ఫ్గా శానిటైజ్ చేసుకుని అలా వెళ్తే మనం సేఫ్గానే వెళ్ళి రావచ్చు. అండ్ మాస్క్ కంపల్సరీ, శానిటైజర్ కంపల్సరీ, ఇది మాత్రం మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు మర్చిపోకూడదు. అండ్ ఇక్కడ మెట్రో స్టేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్క ట్రిప్ అయిపోయిన వెంటనే ట్రైన్ని మొత్తం శానిటైజ్ చేస్తాము, తర్వాతనే నెక్స్ట్ ట్రిప్కి ట్రైన్ని పంపిస్తున్నాము అని చెప్పారు. అది అల్టిమేట్గా కనబడింది, ట్రైన్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఎక్కువ మంది జనం లేరు, చాలా తక్కువ లిమిటెడ్గా ఉన్నారు జనం. అండ్ పర్వాలేదు, ప్రికాషన్స్ అన్నవి తీసుకుంటూ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ట్రావెల్ చేస్తున్నారు. అలా అని ఎవరు పనులు ఆపుకొని ఇంట్లో ఎక్కువ ఎన్ని రోజులు కూర్చోగలుగుతాం. సో సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా గ్యాప్ ఇచ్చి కూర్చుంటున్నారు. ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో ఆ మార్కింగ్స్ దగ్గర మాత్రం నుంచుంటున్నారు. అలా అక్కడ యెల్లో కలర్ మనకి స్టాంప్ మార్క్స్ కనబడుతున్నాయి కదా, ఆ మార్క్స్ ప్రకారంగా ఫాలో అవుతూ ఉన్నారు. సో నాకు అనుకోకుండా ఒక పని మీద వెళ్లాల్సి వచ్చింది. సో అందుకని నేను ఇలా ట్రావెల్ చేస్తున్నా. ట్రావెల్ చేసే ముందర చాలా టెన్స్ అయ్యాను, అయ్యో ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నా ఆఫీస్. నేను ఆఫీస్కి వచ్చాను. మా ఆఫీస్, మా రేడియో స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఈరోజు మా రేడియో బర్త్డే, అందుకని ఈ సెలబ్రేషన్స్ అన్నీ ప్లాన్ చేశారు. అందుకే నేను ట్రావెల్ చేసి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. సో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్లు వేసుకుని శానిటైజ్ చేసుకుని మేమందరం ప్రికాషన్స్ తీసుకుని చాలా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్ తోటి, లిమిటెడ్ మెంబర్స్ తోటి మేము ఇక్కడ ఒక చిన్న గ్యాదరింగ్లా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది మా రేడియో స్టేషన్, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇంకా క్లియర్గా మీకు ఆఫీస్ వ్లాగ్ చేసి చూపెడతాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు మా షోస్ అన్నీ, అక్కడ వాళ్ళు లేబుల్స్ చేసి పెట్టారనమాట ముందు రోజే, ఏమేమి షోస్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత ఏ షో ఎంతవరకు రీచ్ అయింది, అవన్నీ కూడా ఇలా లేబుల్ చేసి పెట్టారు. యాక్చువల్లీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంత గ్రాండ్గా చేసుకోలేం, కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే చేసుకోవాలి అనే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో చాలా లిమిటెడ్ మందితోటి ప్లాన్ చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారు మా రేడియో ప్యానెల్, ఇక్కడ నుంచే ఎయిర్లోకి మేము మాట్లాడేవన్నీ వెళ్తాయి. అండ్ వెరీ 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 ఎక్సైటెడ్ అండి. ఇవి చూసి ఎన్ని రోజులు అయిపోయింది, 6 మంత్స్ 7 మంత్స్ దరిదాపు అయిపోయింది. ప్రతి ఒక్కటి మైక్ ముందు మాట్లాడేవాళ్ళము, మైక్ని ఒక బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేసేవాళ్ళము, మైక్ని చాలా మిస్ అవుతూ. అఫ్కోర్స్ ఇంట్లోంచి వర్క్ చేసినా కూడా ఈ అట్మాస్ఫియర్ అంతా మేము చాలా మిస్ అయ్యాం. సో ఈ 2nd యానివర్సరీ సందర్భంగా మేము ఇలా కలుసుకుందాం. మరి వీడియో మీకు నచ్చిందా? ఇంకా కంప్లీట్గా మా ఆఫీస్ని ఒక వ్లాగ్ కింద చేసి నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదే, మేము సెలబ్రేషన్స్లో కొంచెం బిజీగా ఉన్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.